అందరికీ నమస్కారం. యువత ఈ పేరు వినగానే మనందరికీ మొదట గుర్తుకొచ్చే తత్వం దూకుడు స్వభావం. ఓ 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా కొంతమంది యూత్ వింగ్ లీడర్స్ అని పిలుచుకోవడానికి ఇష్టపడే నాయకులు ఎక్కడ దూకుడు తగ్గిస్తే తాము వెనకబడిపోతామన్న భయమేమో కళ్ళని లేని మాటలతో దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తూ దూసుకుపోతున్నారు. చట్టసభల్లో వీళ్ళు మాట్లాడే మాటల్లో, లేదంటే ప్రజాసభల్లో వీళ్ళు మాట్లాడే మాటల్లో 60% తిట్టపురాణం ఉంటే 30% అవతల వ్యక్తుల్ని పర్సనల్గా అటాక్ చేస్తూ అవహేళన చేయడం, మిగతా 10% వాళ్ల వాళ్ళ నియోజకవర్గాల్లో చేసినటువంటి తాత్కాలిక అభివృద్ధి పనుల గురించి చెప్పి మమా అనిపించడం. ఇందుకైనా సార్ మిమ్మల్ని ఎంచుకుంది, ఇందుకైనా మేడమ్స్ మిమ్మల్ని ఎన్నుకుంది. ఎవరొచ్చినా మా జీవితాల్లో మార్పు రాదని మాకు తెలిసినా కూడా ఏమో ఎప్పుడో అప్పుడు ఎవరో ఒక్కరన్నా రాకపోతారా, మా జీవితాల్లో జీవన్ రాదా అన్న ఒకే ఒక్క ఆశతో ఇంకా మీకు ఓట్లేసి గెలిపిస్తున్నామే తప్ప, ఇలాంటి మీ చేసే చేతులతోటి మీరు మాట్లాడే మాటలతోటి యువతరాన్ని భ్రష్టు పట్టించడానికి మాత్రం కాదండి. ఎప్పుడైనా కరెన్సీ నోటు శబ్దం చేయడం మీరు విన్నారా? లేదు కదా, ఎందుకంటే దాని విలువ దానికి బాగా తెలుసు కాబట్టి. అలాగే మీరు కనుక మీ నియోజకవర్గాల్లో నిజంగా అభివృద్ధి పనులే కనుక చేసి ఉండి ఉంటే ప్రజలే వాటిని గమనిస్తారు. తక్కువ విలువ చేసే నాణాల్లాగా శబ్దం చేస్తూ మీరు ఇతరులని దూషించవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఇతరులను దూషించాలి, అవమానపరచాలి లేదా నిందించాలి అనుకుంటామో ఆ క్షణం నుంచే మన ఒక పతనం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచే మన ఎదుగుదల కంటే కూడా ఇతరుల పతనం గురించి ఎక్కువ సాయశక్తుల కృషి చేస్తూ మన ఒక మనశ్శాంతిని కోల్పోతాం. ఒక్క చిన్న డౌట్ అండి, బ్రతకడానికి నోట్లోకి తోసే ఆహారం రుచిగా ఉండాలని కోరుకునే మనం మనిషిగా జీవించడానికి నోటి నుంచి బయటికి తోసే వాక్కు అంతే రుచిగా ఉండాలని ఎందుకు కోరుకోవట్లేదు మనం? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 100-150 సంవత్సరాల క్రితం స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట ఇప్పుడు మనకు ఆచరణాగ్రాహ్యంగా చేయవలసిన అవసరం ఉంది అని అనిపిస్తుంది. ఫలితం గురించి ఎంత శ్రద్ధ చూపిస్తామో ఆ ఫలితాలను పొందడానికి ఉపయోగించే పద్ధతుల్లో కూడా అంతే శ్రద్ధ వహిస్తే మంచిది. డియర్ పొలిటీషియన్స్, బీ వాచ్ఫుల్ విత్ యువర్ వర్డ్స్ బికాస్ యూత్ ఈజ్ వాచింగ్. మా మీద మా ప్రాణం మీద ఉన్న ప్రేమతో యువత మేలుకో వేగం మానుకో అని బస్సుల వెనకాల రాయించినందుకు మెనీ థ్యాంక్స్ సర్స్ అండ్ మేడమ్స్. అంతే ప్రేమతో, అంతకు మించి అభిమానంతో లక్షలాది కోట్లాది మంది యువతరానికి ప్రతినిధిగా ఒకే ఒక మాట మీకు చెప్పదలుచుకున్నాను. నాయకులారా మేలుకోండి, బూతులు మానుకోండి. ఇది మీరు మాట్లాడే స్పీచ్ పేపర్ల మీద ముద్రించుకుంటారో లేకపోతే మీరు మాట్లాడే ప్రతి మాట ముందు యాదుంచుకుంటారో కానీ ఇది మాత్రం నాయకుల హితార్థం జారీ. వివేక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పీపుల్స్ పోస్ట్. ప్రజా చైతన్యమే మా నినాదం, ఇదే మా విధానం. జై హింద్.